డాక్టర్ అరుట్ల కమలాదేవి. అణగారిన బతుకులకు, చితికిపోతున్న జీవితాలకు, పతనమవుతున్న మానవతా విలువలకు, అసమానతలకు, అవమానాలకు దేశంలో ఎక్కడో ఒక చోట ప్రతినిత్యం పోరాటమే. తెలంగాణ అంటేనే వీరత్వానికి, పోరాటాలకు, తెగింపులకు చిరునామా. ఉద్యమాలు తెలంగాణ ప్రజల ఊపిరిగా మారిపోయాయి. ప్రజా వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా కదం తొక్కిన ప్రజలు, గళమెత్తిన కవులు, తుపాకులెత్తిన వీరులు ఎంతో మంది తెలంగాణ చరిత్రలో మనకు కనిపిస్తారు. చెట్టు చేమ, పురుగు పుట్ట, పిల్ల జల్ల, ముసలి ముతక, ఆడ మగ, అంతా ఒక్కటే స్ఫూర్తి, ఒక్కటే ఆవేశం. అన్యాయాలకు, దౌర్జన్యాలకు ఎప్పటికప్పుడు ఏదో రీతిన ఎదుర్కొన్న చరిత్ర మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. ఎన్నో ప్రజా ఉద్యమాలు ఈ నేలపై పురుడు పోసుకున్నాయి. ఎందరో ప్రజా కవులు ఈ నేలను తమ రచనలతో పునీతం చేశారు. ఎందరో ఉద్యమకారులు ఈ నేల తల్లిని తమ రుధిరంతో అభిషేకించారు. ఆ ఉద్యమాలకు యుద్ధ రథాలు వాళ్లే, వాటిని నడిపించిన రథసారథులు వాళ్లే, వారధులు వాళ్లే.
ఎక్కుపెట్టిన ఆయుధాలు వాళ్లే, గురిపెట్టిన అస్త్రాలు వాళ్లే, అన్ని వాళ్లే, అంతా వాళ్లే. ఆ యోధులే నిరంకుశ నిజాంని నిలదీశారు, ధిక్కరించారు. సామాన్యుడికి చేతనయిందేమిటో నిరూపించేలా హుంకరించారు. ఆ హుంకారానికి అధికార అహంకారం, రాజ్యాధికారం పటాపంచలయ్యింది. వారు చేసిన పోరాటానికి ఫలితం లభించింది. నిజాం సంస్థానం భారతదేశంలో విలీనమయ్యింది. నాడు జరిగిన ఆ పోరాటంలో వయోభేదం లేదు, లింగభేదము లేదు. అంతా ఒక్కటిగానే పోరాడారు. కొంతమంది నిరసిస్తే కొంతమంది ఉద్యమించారు, కొంతమంది ఎదిరిస్తే మరికొంతమంది బెదిరించారు. అలాంటి నిజాం వ్యతిరేక ఉద్యమంలో ఒక మహిళ అగ్గిరవ్వల ఉద్యమంలోనికి ప్రవేశించి దావానలమైన అగ్నికీలగా, మహాప్రచండ కాళిగా అవతరించింది. చేత తుపాకీ పట్టింది, ఎరుపు రంగుని నుదుటన పూసుకుంది. రక్తపాతమా, రణరంగమా, ఏమో. ఆమె వీరత్వం ముందు నేలకొరిగిన దేహాలెన్నో, ఆమె శూరత్వం ముందు వంచిన తలలెన్నో. ఆడదానిగా చులకన చేసి చూసిన వారెందరికో ఆమె తన రగిలే గుండెతో, కార్చిచ్చులా నిప్పులు కక్కే తన కళ్లతోనే సమాధానం చెప్పింది. ఉద్యమంలో ఆమె ఒక అగ్ని పుష్పమై అవతరించింది, నిప్పు కణమై ఉద్యమాన్ని రగిలించింది, మండుతున్న భాస్వరమై విరుచుకుపడింది. ఆమె తెలంగాణ వీర నారి, ఆరుట్ల కమలాదేవి. ఆరుట్ల కమలాదేవి సాయుధ దళ పోరాటకారిణి, తెలంగాణ వీర నారి. అప్పటి వరకు అణిగి మణిగి కనీసం తలెత్తడానికి కూడా సాహసించని మహిళలున్న కాలంలో ఇంతటి వీరనారి ఉద్భవించడానికి కారణం ఆమె జీవిత ప్రస్థానంలో ఆమె నిత్యము అనుభవించిన నరక యాతన. ఆ యాతన, ఆ గుండె కోత చివరికి ఆమెను విప్లవం వైపు నడిపించాయి. ఆ సంఘటనలు ఆమె గుండెల్లో మంటలు రగిలించి చివరికి తుపాకీ ధరించడానికి కారణమయ్యాయి. కానీ ఒలగు పోయి చూస్తే అవును, నాకు తెలిసిన ఎల్లారెడ్డి తల్లిని. రాత్రి రజాకారులు పోలీసు వాళ్ళు ఊరి మీద పడ్డారు. మాకేం చేయాలో తెలవక ఎటు పడ్డవాళ్ళు అటు ఉరికినాం. ఎక్కడ దొరికిన వాళ్ళు దొరికినట్టే చంపేసింటారు. ఆడవాళ్ళందరినీ ఆగవాగం చేసిపోయింది. ఇక మిగిలిన వాళ్ళు చెట్ల కొట్ల పాలేను. మళ్ళా వాళ్ళు ఎప్పుడైనా వస్తుండొచ్చు. ఆరుట్ల కమలాదేవి 1920లో జన్మించారు. నల్గొండ జిల్లా ఆలేరు మండలం మంతపురి ఆమె స్వగ్రామం. 11 ఏళ్లకే ఆరుట్ల రామచంద్రారెడ్డితో ఆమెకి వివాహం జరిగింది. ఆ తరువాత అత్తవారి ఊరు కొలనుపాకకు కమలాదేవి పయనమైంది. ఆమె భర్త రామచంద్రారెడ్డి విప్లవ భావాలు కలిగినవాడు, నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు, స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడు. దాంతో
ఈ ప్రభావం ఆమె మీద కూడా విపరీతంగా పడింది. ఏడడుగులు నడిచిన భర్తతోనే ఉద్యమంలోనూ కలిసి ముందడుగు వేసింది. ఆరుట్ల కమలాదేవి అసలు పేరు రుక్మిణి. గొప్ప సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధురాలు కమలాదేవి చటోపాధ్యాయ నుండి స్ఫూర్తి పొందిన ఆమె భర్త రామచంద్రారెడ్డి తన భార్యకు కమలాదేవిగా పునః నామకరణం చేశారు. ఆ రోజుల్లో తెలంగాణ లాంటి నిర్బంధ పాలిత ప్రాంతాల్లో స్త్రీ విద్యకు అంతగా ప్రాముఖ్యత ఉండేది కాదు. కానీ భర్త సహకారంతో, ఆయన అందించిన ప్రోత్సాహంతో కమలాదేవి హైదరాబాద్లోని రెడ్డి గర్ల్స్ హై స్కూల్లో మెట్రికులేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత ఆమె పై చదువుల ప్రయత్నం చేయకపోయినా తను సంపాదించుకున్న విద్యని 10 మందికి నేర్పాలనుకున్నారు. అత్తగారి ఊరైన కొలనుపాకలో నిరక్షరాస్యులైన ప్రజలకు విద్యను బోధించడం ప్రారంభించారు. విద్యావశ్యకత, చదువుకోవడం వల్ల తాము తెలుసుకోగలిగే విషయాలు, పొందే ప్రయోజనాలను వారికి తెలిపి అక్కడ వయోజన విద్యకి ఎంతగానో కృషి చేశారు. రోజురోజుకి పెరిగిపోతున్న నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో ప్రజా ఉద్యమాలు మొదలయ్యాయి. ఉద్యమం రాను రాను పెను తుఫానులా ఉద్భృతమయ్యింది. ఎంతోమంది అమాయక ప్రజలు కర్కశమైన నిజాం సైనికుల తల్వార్లకి, తుపాకీ గూళ్లకి బలైపోయారు. అవేవీ లెక్క చేయకుండా ఇంకా ఎంతోమంది బలయ్యేందుకు సిద్ధపడుతున్నారు. నిజాం నుండి విముక్తి కోసం ఏం చేయడానికైనా వారు సిద్ధపడుతున్నారు. రజాకార్ల దౌర్జన్యాలు అన్నీ ఇన్ని కావు. రజాకార్ల అరాచకాలతో తెలంగాణ గ్రామాలు భీతిల్లిపోతున్నాయి. ప్రజలు మాన ప్రాణాలు రక్షించుకోవడానికి వలసబాట పడుతున్నారు. ఆ తరుణంలో ఆరుట్ల కమలాదేవి ఉద్యమంలోకి పులిలా దూకింది. రజాకార్ల మీదకి తన తుపాకీ చప్పుళ్లతో గర్జించింది. పారిపోతున్న ప్రజల్లో ధైర్యం నింపింది. ధైర్యంగా ఎదుర్కొంటే నిజాంనైనా లొంగదీయొచ్చని శివంగిలా గర్జించింది. ఆమె ధాటికి నాటి ప్రభుత్వం మార్షల్ లా విధించినప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లి గెరిల్లా శిక్షణ తీసుకున్న ఏకైక మహిళ ఆరుట్ల కమలాదేవి. అంతవరకు వేటాడడమే తప్ప పారిపోవడం తెలియని రజాకార్లకు కమలాదేవి సింహస్వప్నమయ్యింది. ఆడది కనీసం తలెత్తడానికి కూడా వీలులేని ఆ రోజుల్లో కమలాదేవి బందూకు చేపట్టి కథన రంగంలోకి దూకి శత్రువులను తుత్తినీల కింద తొక్కిపారేసింది. రజాకార్ల మీద జరిగిన ఎన్నెన్నో దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొంది.
ఆరుట్ల కమలాదేవి పేరు వింటే నిజాంకి నిలువెల్లా చెమటలు పుట్టేలా చేసింది. రజాకారులను గజగజ వణికించింది. కంటి మీద కునుకు లేకుండా చేసి వారి గుండెల్లో తుపాకుల మోత మోగించింది. ఎన్ని అజ్ఞాతవాసాలు, ఎన్నెన్ని శిక్షణలు, ఎంత కఠోర దీక్ష! అక్రమార్కులకు రొమ్మెక్కు పెట్టిన వీరులు ఎందరో, కానీ చరిత్రలో ఇలాంటి ధీరవనితలు మాత్రం చాలా చాలా అరుదు. 1940లో కమ్యూనిస్టులు పేదవారి ఆకలి కష్టాలను, వారిపై జరుగుతున్న దౌర్జన్యాలను అరికట్టేందుకు ఉద్యమం మొదలుపెట్టారు. ఆరుట్ల కమలాదేవి ఆ కమ్యూనిస్టులకు సైతం లీడర్గా ఎదిగింది. ఈ చట్టం పెట్టుకునే తోళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆటలాడిండు, మనల్ని పీల్చి పిప్పి చేసిండు. ఇయాలతో వీటి ఆట కట్టింది, మన కష్టాలు గట్టెక్కినాయి. ఓ అనమే మామ, ఓ పోయి ఆ కుప్పను తగలబెట్టు. సాయుధ దళ పోరాటంలో అందరికన్నా ముందు తనే నుంచుంది. తన వారిని ముందుకు నడిపించింది. ఉద్యమకారులను అణచివేయడం కోసం, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం కోసం ఆ రోజుల్లో పాలకులు వీరులను, ఉద్యమకారులను బంధించేవారు, కఠినంగా శిక్షించేవారు. ఆ శిక్షలు అత్యంత కిరాతకంగా ఉండేవి. శిక్షా సమయంలోనే ఎందరో వీరులు మరణించేవారు. ఆ సమయంలో ఆరుట్ల కమలాదేవి కూడా జైలు శిక్ష అనుభవించారు. 2.5 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించి 1951లో విడుదలయ్యారు. హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడ్డాక కమలాదేవి రాజకీయ నాయకురాలిగా మళ్లీ జనంలోకి ప్రవేశించారు. అప్పటి వరకు ప్రజల కష్టాల మీద ఉద్యమం, నిజాం రాష్ట్ర విముక్తి కోసం ఉద్యమం. రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత రాజకీయ నాయకురాలిగా మారి ప్రజా సమస్యల మీద ఉద్యమాలు. నిరంతరం ఆమె ప్రజల ధ్యాసలోనే బతికారు. ఆలేరు నియోజకవర్గం నుండి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొంది అసెంబ్లీలో మొట్టమొదటి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా చరిత్ర సృష్టించారు. నిరంతరం ప్రజా సమస్యల మీదే ఆమె దృష్టి కేంద్రీకరించేవారు. ఒక అధికార ప్రతినిధిగా ఎదిగిన ఆమె మాత్రం ఎప్పుడూ తన నియోజకవర్గ ప్రజల కష్టాలను అధికారులకు, ప్రభుత్వానికి తెలిపే ప్రతినిధిగా మాత్రమే వ్యవహరించేవారు. అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి 3 సార్లు వరుసగా భారీ మెజార్టీతో గెలుపొంది ప్రజల ఆదరాభిమానాలు పుష్కలంగా సంపాదించుకున్నారు. ప్రజల కోసం ప్రతి క్షణం ఆలోచించిన ప్రజా నాయకురాలు ఆరుట్ల కమలాదేవి. ఆరుట్ల కమలాదేవి భర్త ఆరుట్ల రామచంద్రారెడ్డి కూడా రాజకీయాల్లో ప్రవేశించి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆయా నియోజకవర్గాల ప్రజలకు గణనీయమైన సేవలనందించారు. ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావించే ఈ దంపతులు మిక్కిలి సాదాసీదా మనుషులు. అహంకారం ఇసుమంతైనా దరిచేరనీయని నిస్వార్థ ప్రజా ప్రతినిధులు. ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాలుగా బంజారాహిల్స్లో తమకు కేటాయించిన భూమిని సైతం పేద ప్రజలకే వారు దానం చేశారంటే వారెంత ఉదార హృదయమో, వారిది ఎంత నిస్వార్థమైన రాజకీయ జీవితమో మనకు అర్థమవుతుంది.
1962 నుండి 1975 వరకు వరుసగా ఎమ్మెల్యేగా కొనసాగిన ఆరుట్ల కమలాదేవి 65 సంవత్సరాల వయసురాగానే స్వతంత్రంగా ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకున్నారు. ఏపీ ఉమెన్స్ ఫెడరేషన్ కి జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యమకారిణిగా శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించిన, రాజకీయ నాయకురాలిగా ప్రజల కష్టాలు తీర్చిన అది కమలాదేవి గారికే చెల్లింది. ఉద్యమకారిణిగా, రాజకీయ నాయకురాలిగా ఆమె చేసిన అసమాన సేవలకి గుర్తింపుగా 1998లో కాకతీయ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ని ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఎంత పెద్ద అగ్నిజ్వాలైనా ఏదో ఒకరోజు ఆరిపోక తప్పదు. ఎంత పెద్ద హిమ శిఖరమైనా ఏదో ఒకరోజు కరిగిపోక మానదు. ఎంతటి మహానుభావులైనా కాలంతో పాటే చరిత్రలో మిగిలిపోక తప్పదు. జనవరి 1, 2000 తెలంగాణ విప్లవ పోరాటాల అగ్ని పుష్పం రాలిపోయింది. ఆరుట్ల కమలాదేవి తుదిశ్వాస విడిచింది. ఆమె మహాప్రస్థానం ముగిసిపోయింది. సిపిఐ రాష్ట్ర భవన్లో ఆరుట్ల కమలాదేవి భౌతిక కాయానికి ఘనమైన నివాళినందించారు. ఎంతోమంది నాయకులు, వేల మంది అభిమానులు, ఆత్మీయులు తమ అశ్రునయనాలతో కమలాదేవికి అంజలి ఘటించారు. కమలాదేవికి అత్యంత ఇష్టమైన కొలనుపాకలో ఆమె అంత్యక్రియలు నిర్వర్తించారు. తాము వెళ్లిపోయిన తమ సేవలు, తమ సహాయం పేదవారికి నిరంతరంగా అందడానికి ఆరుట్ల ట్రస్టును స్థాపించారు ఆ దంపతులు. దాని ద్వారా ఇప్పటికీ ఎంతో మంది ఎన్నెన్నో అవసరాలను తీరుస్తూ వారికి సరికొత్త జీవితాన్ని ఇస్తున్నారు. తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప త్యాగధనురాలు ఆరుట్ల కమలాదేవి. ఆమె ఎందరికో స్ఫూర్తి ప్రదాత. తెలంగాణ చరిత్రలో ఉవ్వెత్తున ఎగసి పడిన అగ్నిజ్వాల ఆరుట్ల కమలాదేవి. బండి కట్టి పదహారు బళ్ళు కట్టి లేవలేవ